అందరు చూసి చాలా చాలా బాగుంది బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ అందరూ అంటున్నారు ఇలాంటి రైటింగ్స్ ఇలాంటి సినిమా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బాగుంది అని, మంచి చేంజ్ ఓవర్ అని, అండ్ విలన్ బాగున్నాడు అని చెప్పి, అండ్ స్క్రీన్ ప్లే బాగుందని చెప్పి, అండ్ క్లైమాక్స్ బాగుంది, డిఫరెంట్గా ఉంది, అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ ద స్ట్రెంగ్త్ అంటున్నారు. సో అన్ని పాజిటివ్ రివ్యూస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సీరియస్లీ ఎందుకు రివీల్ చేయలేదు అంటే ఇది ఒక సిస్టర్ సెంటిమెంట్ అని, ఇది నా సొంత ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి జరిగింది, అండ్ ఈ సినిమాలు అదే పెట్టడం జరిగింది, ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది, అండ్ రియలీ కనెక్టెడ్ టు దట్. అండ్ ఇప్పుడున్న ఆడియన్స్ కూడా దాన్ని కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. ఎందుకంటే ఇన్ని రోజులు సినిమా గురించి చెప్తేనే వచ్చాం, ఇప్పుడు థ్యాంక్స్ పే సమయం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా తేజ మా డైరెక్టర్ చాలా బాగా చేశాడని చాలామంది చెప్తున్నారు. అండ్ ఇంకా మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. అమ్మ ఐ థింక్ ఈ సినిమాకు ముందు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను మిమ్మల్ని తలదించుకొని ఇవ్వనని. సో ఈరోజు సినిమా స్టార్ట్ అయింది, సినిమాకు నచ్చుతుంది జనాలకి, షోకి రెవెన్యూ పెరుగుతుందని చెప్తున్నారు, అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడడం జరిగింది, చాలామంది హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకొక 1 వీక్లో అండ్ నేను మా అమ్మని అడుగుతాను నిజంగా తలదించుకునేలా చేశానా లేకపోతే లేదనేది. ఐ థింక్ ఇప్పుడు మమ్మీ చాలా హ్యాపీగా ఉంది, అండ్ వి బిట్ నర్వస్ బికాజ్ నిజంగా మూవీ అవుట్పుట్ చూసాము, అండ్ అది ఎక్కడ ల్యాండ్ అవుద్ది ఎంతవరకు రీచ్ అవుద్దని వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. అండ్ మా పిఆర్ఓ టీమ్కి సీరియస్లీ, మేము 1.5 ఇయర్ నుంచి ఈ సినిమా తీసి మాకు చివరి రోజుల్లో లాస్ట్ 1 వీక్ నుంచి సరిగ్గా నిద్ర లేవు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చూసి ఎలాంటి రివ్యూస్ ఇస్తారు అని చెప్పి, బట్ మాతో పాటు నిద్ర లేకుండా డే అండ్ నైట్ టెన్షన్ పడుతూ మాకంటే డబుల్గా టెన్షన్ పడుతూ మూవీని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వంశీ అండ్ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఓవర్ టు మా డైరెక్టర్ గారికి. అంటే దాని మీనింగ్ అన్నీ వచ్చినట్టే, డైరెక్టర్కి పేరు వచ్చినట్టే, కెమెరామ్యాన్కి పేరు వచ్చినట్టే, నాకు పేరు వచ్చినట్టే, హీరోయిన్కి, స్క్రీన్ ప్లేకి, మొత్తం అందరికి పేరు వచ్చినట్టే. అండ్ ఎస్, అండ్ నాకు తెలిసినంత వరకు ఇది గట్టి కుట్టుద్దని అనుకుంటున్నాను, బికాజ్ ఇప్పుడు నా కెరీర్లో ఇది బెస్ట్ ఓపెనింగ్ అండ్ ద బెస్ట్ రెస్పాన్స్. చాలా సినిమాలు డివైడ్ టాక్ వచ్చింది బట్ ఇది మాత్రం ఇనామినస్గా చాలా బాగుంది 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 అంటున్నారు. చూసిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, చూసి రియాక్ట్ అయిన వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. విలన్ని దాచిపెట్టడానికి కారణం ఏంటంటే ఈ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడానికి సెకండ్ హాఫ్లో. అండ్ ఐఎమ్ గ్లాడ్ బికాజ్ జిషు సెన్గుప్తని బాగా అందరికీ ఆదరించారు, అందరూ చాలా బాగున్నారు, అందరూ అంటున్నారు విలన్ ఎక్కడ తీసుకొచ్చారు, చాలా బాగున్నాడు చాలా బాగున్నాడు అని చెప్పి. అండ్ హీ డిడ్ ఫ్యాబులస్ జాబ్ అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి బాగున్నాయి అంటున్నారు. సి కష్టపడడానికి అండ్ ఈరోజు పే ఆఫ్ అవుతుంది. అండ్ 1 వీక్ తర్వాత ఆ రియల్ నెంబర్స్ రియల్ అవుట్పుట్ జనాలని చూసిన తర్వాత ఐల్ బి మోర్ 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 హ్యాపీ. కష్టపడలేదండి, ఇట్స్ ఇంకా అది యాక్ట్రెస్ డ్యూటీ. సో స్టోరీ అంత బాగా వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అదే మూడ్లో ఉంటాం. నేను రాసుకున్నంత కాబట్టి నేను ఆటోమేటిక్గా ఎక్కువ చేశాను చెప్పట్లేదు, ఇట్స్ ఆ సినిమాకి అంత ఇంటెన్స్ అవసరం, అదే మూడ్లో ఉండడం అవసరం. యాజ్ యాక్టర్గా నా జాబ్ నేను చేశాను. చూడండి, మేము ఎంచుకున్న కాన్సెప్ట్ జనాలకి బాగా ఎమోషనల్ అయ్యే సబ్జెక్ట్, ప్రతి జనాలకి వాళ్ళ లైఫ్లో అక్క కానీ చెల్లి కానీ మదర్ కానీ ఒక లేడీ సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో అందుకే మేము ఎంచుకున్న కాన్సెప్ట్ డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడియన్ని హుక్ చేస్తుంది అనుకున్నాము, అలాగే అందరినీ ఎమోషనల్గా డ్రైవ్ చేసింది ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ మేము మిస్ అవ్వలేదు. నాకు ఏది, నాకు లవర్ బాయ్ ఇమేజ్ కావాలి, ఈ ఇమేజ్ కావాలి, అన్ని ఇమేజ్లు కావాలి. సో ఒక దానికే నేను పరిమితం చేయలేను, చేశారు ఇప్పుడు. బట్ ఇప్పటి నుంచి యాక్షన్ కూడా చాలా బాగా చేసావు అండ్ వెరైటీ క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రయత్నం చేసాం, మీ రిజల్ట్ ఇచ్చారు, హ్యాపీగా ఉంది. నేను నిజంగా అండి ఇలాంటి మూవీస్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా తీసారనుకుంటాను. అండ్ నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా రాలేదు అని మాత్రం నాకైతే తెలీదు, బట్ చూసిన జనాలు చెప్పడం వల్ల
చాలా నమ్మాను నేను. అంటే నిజంగానే కదా, అవును తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా లేదు అని చెప్తున్నారు ఎందుకని అని చెప్పి వికీపీడియా వేసి మొత్తం చెక్ చేశాను. నిజంగానే యాస్ లేదు అనిపించింది. వెరీ ఫ్యూ, అది కూడా చాలా చాలా సంవత్సరాల కిందట ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, ఎందుకంటే అది గుర్తించారు అండ్ అది ఈరోజు ముందు చూపించారు కూడా.